కరుణ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం కరుణ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మమ పాపమ పా గురుదేవ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి జీవిత చరిత్ర చదివితే ఇంతటి దయాస్వరూపులు అనిపిస్తుంది. అంతటి పీఠాధిపత్యంలో ఉండి అంతటి దయ కలిగినటువంటి వారు. అటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి ఎదురుగుండా కూర్చునుండగా 10 ఏళ్ల పిల్లవాడిని తీసుకెళ్ళి సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడతాడండి అంటే ఏది మాట్లాడు అంటే అదేమన్నా ప్రసంగమా? ఆయన మాట్లాడితే మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడిన దానికి తప్పు లేకుండా సంస్కృతంలో మళ్ళీ మాట్లాడాలి అని ఆయన ఏదో ప్రతిపాదన చేశారు. ఈ పిల్లవాడు సీతారామాంజనేయులు సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడుతుంటే కొంతసేపు మాట్లాడిన అభినవ విద్యాతీర్థ మహాస్వామి పరమానందాన్ని పొందారు. అంటే అన్యథా మీకు తెలిసిపోయి ఉండాలి, నా తరువాత పీఠాన్ని అలివసించవలసిన వ్యక్తిని పరమేశ్వరుడు నాకు దర్శనం చేయించాడు అని, నాతో కలిపాడు అని గుర్తించారు. వెంటనే పీఠానికి సంబంధించినటువంటి పట్టుదుప్పటా తెప్పించి ఆయనకి కప్పి పంపించారు. ఏ ముహూర్తంలో గురు శిష్యులిద్దరూ చూసుకున్నారో అప్పటి నుంచి ఈ సీతారామాంజనేయులకి ఆ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యందు గురుభావన నాటుకుపోయింది. నాకు ఆచార్యుడంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారే, వారి కరకమలమల ఎందే నా జీవితం తెల్లవారిపోవాలి, వారే నాకు దార్శనికులు, వారే నాకు తల్లి, వారే నాకు తండ్రి, వారే నాకు దైవం, వారే నాకు సమస్తం. గురువు యందు ఆ భావన నేర్పకుండా చూడగానే ఏర్పడడం అంటే అది సౌశీల్యం. అంటే ఆయన గురువుగారు రాయన గురువుగారు రాయన గురువుగారు రా అని చెప్పినా కూడా క్రోధం వస్తే గురువుని కూడా చూడకుండా చంపేసేవాళ్ళు ఉంటారు. వాల్మీకి మహర్షి అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయా వాచానరం సాధువు నదిక్షిపేత్ అంటారు. అపారమైనటువంటి కోపం వచ్చినటువంటి వాడు అయ్యో గురువుగారిని కూడా చూడకుండా చంపేయడానికి సిద్ధపడతాడు. కానీ గురువుగారిని చూసినటువంటి ఉత్తర క్షణంలో ఇక నాకు తల్లైనా తండ్రైనా గురువైనా దైవమైనా ఈయనే, నా జీవితం ఈయన కొరకే, ఈయన్ని సేవించుట కొరకే, ఆయన నన్ను ఏం చేస్తారు నాకు అనవసరం, ఆయన నన్ను ఏమి చేస్తారన్న దానికోసం సేవించట్లేదు, ఆయన్ని సేవించడం కోసం సేవిస్తున్నాను. గురుసేవ కొరకే నా జీవితం అంతే, తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదు. నేను చదువంటూ ఇక నేర్చుకుంటే వారి దగ్గరే ఇది. ఈ గురువు యందు గౌరవం కేవలము అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఎందే కాదు, ఆయనకి ఆయనకి పాఠం నేర్పిన ఎవరి ఎందైనా అదే గురి, పాఠం నేర్పిన తండ్రి ఎందైనా అదే గురి. పాఠశాలలో పాఠాలు నేర్పినటువంటి వారు హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, 9వ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివారు, అకస్మాత్తుగా స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేశారు, పిల్లలందరూ వెళ్ళిపోయారు మేము చదువుకోలేమని. సీతారామాంజనేయుల్ని పిలిచి హెడ్ మాస్టర్ అన్నారు, నువ్వు ఒక్కడివి ఇంగ్లీష్ మీడియం చదవగలవు చదువు అన్నారు. గురువుగారి మాట నిలబెట్టడానికి అంత కష్టపడి చదివి ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్లో అంతే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారు. అదే పిలక అదే అంగవస్త్రం కట్టుకుని స్కూల్కి వెళ్ళి, తప్ప అసలు పోనీ స్కూల్కి వెడుతున్నానని ఎప్పుడైనా నిక్కరు చొక్కా వేసుకున్నది లేదు. అప్పుడు కూడా అంగవస్త్రం కట్టుకుని ఉత్తరీయం వేసుకుని స్కూల్కి వెళ్ళేవారు, మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసేవారు. అప్పుడు కూడా అలాగే పిలక పెట్టుకునే బ్రహ్మచారిగా ఉండేవారు, తప్ప నాకు ఈ పిలకేమిటి అన్న భావన ఆయనకి ఎన్నడూ లేదు. అంతటి గురుభక్తి తత్పరులైనటువంటి వారు. వారిని చూశారు, తిరిగి వచ్చేశారు. వచ్చేసినటువంటి కొద్ది కాలానికే మళ్ళీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నరసరావుపేట రావడం జరిగింది. నరసరావుపేటలోనే ఈ సీతారామాంజనేయులు కుటుంబ నివాసం ఉంటుంది. నేను సీతారామాంజనేయులు అన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి భారతీయ తీర్థ మహాస్వామి వారి పూర్వాశ్రమ నామము అది అని.
ఇప్పుడు ఈయనకి సంస్కృత భాష నేర్పినటువంటి వారు ఉన్నారు కదా అక్కడ, ఆయన ఆ శివరామశాస్త్రి గారు ఈయన్ని దగ్గర పెట్టుకుని తీసుకెళ్ళి గురువు గారికి మళ్ళీ చూపించారు. అయ్యా వీడు సంస్కృతం నేర్చుకుంటున్నాడు, చాలా బాగా మాట్లాడతాడు, అవును నాకు తెలుసని మళ్ళీ ఒకసారి సంస్కృతంలో మాట్లాడి ఆయన చూసినటువంటి చూపు ఏ కదలికని కల్పించిందో తెలియదు. మహాత్ములైనటువంటి వారు కేవలము తమ దృష్టిపాతము చేత మీనాక్షి తత్వంతో ఒక్కసారి అలా చూసినటువంటి చూపు చేత శిష్యునిలో రగలవలసినటువంటి జ్వాలని రగులు కొలుపుతారు, ఆ ఆర్తి శిష్యుని ఎందు ఏర్పడేటట్టు చేస్తారు. ఆయనని అక్కడ చూసినటువంటి వేళ ఎటువంటిదో తెలియదు, కానీ శృంగగిరి పీఠాన్ని అధివసించవలసినటువంటి ఒక మహాపురుషునికి శాస్త్రములను నేర్చుకోవాలనేటటువంటి అనురక్తి పరమ దృఢతరమై దాని ముందు ఇంక ఏదైనా పరిచ్ఛేదించగలిగినటువంటి శక్తిని ఏర్పాటు చేసింది ఒక్క చూపు. ఇది గురువు వైభవం అంటే, ఇది ఈ దేశంలో గురువు యొక్క వైభవం. అప్పటికి ఎంతో వయసున్నవారు కారు స్వామి, ఇప్పుడు ఆయన అనురక్తంతా ఒకటే, నేను శాస్త్రాలు చదువుకోవాలి, తర్కము న్యాయము మీమాంస ఇవన్నీ నేర్చుకోవాలి, అవి నేర్చుకునేది సామాన్యుల దగ్గర కాదు, పరమ సాధికారత కలిగినటువంటి వారు, శాస్త్రమును మధించినటువంటి వారు, పదవాక్య ప్రమాణ పార్య పరావార పారీణాని బిరుదాంకితులైనటువంటి వారు, అటువంటి గురువుల సమక్షంలో నేను శాస్త్రం చదువుకోవాలి. అలా శాస్త్రం చదువుకోవాలి అంటే చాలా విడిచిపెట్టాలి, అమ్మా పక్కన ఉండాలి, నాన్నగారు పక్కన ఉండాలి, మూడు పూట్ల వేల పట్టున అన్నము తినాలి, స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగము చెయ్యాలి, పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సినిమాలకి వెళ్ళాలి, శాస్త్రాలు చదువుకోవాలి, అన్ని మధ్యలో వదిలేయడం అవుతుంది. అన్నీ వదిలితేనే అందులో నిలబడగలను, వారి సేవ చెయ్యగలను. వారి సేవ చేయుట, శాస్త్రములను చదువుట, జీవితము తరించుట, అదియా ఇవియా ఒక పిల్లవాడి మనసులో పెరిగినటువంటి అంతర్మథనం. అది శీల వైభవం, అది సంస్కార వైభవం. అసలు ఈ ప్రశ్న వేసుకునేవాడేవాడు, ఏషపదమన్వేష్టం చారణా చరితే పథి అంటారు మహర్షి, ఏష సంకల్పమే వాడు చేస్తాడు. అసలు ఏం చేస్తావురా అంటే ఇంజనీర్ అవుతాను డాక్టర్ అవుతాను అనేవాడు ఉంటాడు తప్ప, నేను వేద విజ్ఞానం తెలుసుకుని నేను తరించిపోతాననేవాడు ఉంటాడా అన్న, అలా సరైన మార్గంలో నడవగలుగుతాడా? మహానుభావుడు నేను శాస్త్రములను గురుముఖత అధ్యయనం చేసి దాని వలన నా మనుష్య జన్మ తరించేటటువంటి స్థితిని పొందుతాను అని నిర్ణయం చేసుకున్నటువంటి వారై గురువుగారి సేవ చెయ్యడం కోసం అన్నిటినీ పరిత్యజించడానికి సిద్ధపడి ఆయన చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారు అని తెలుసుకున్నారు అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు. ఆ సమయంలో ఉజ్జయిన్లో సిప్రా నది ఒడ్డున చాతుర్మాస్యం చేస్తున్నారు. నరసరావుపేట నుంచి విద్యారణ్యస్వామి వారిని ఒకరు బయలుదేరి చాతుర్మాస్యంలో ఉన్న అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనానికి బయలుదేరుతున్నారు. ఈ పిల్లవాడిని పిలిచి అన్నారు, ఏమయ్యో నేను ఎడుతున్నాను, ఎప్పుడు నువ్వు ఆ స్వామివారి గురించి మాట్లాడుతుంటావు కదా, వస్తావా అన్నారు. వచ్చేస్తున్నాను అన్నారు. మీ అమ్మకి నాన్నకి చెప్పవా అన్నారు. అది నిర్ణయమైందే, వచ్చేస్తున్నాను, చెప్పక్కర్లేదన్నారు. అది నిర్ణయమైనదే, చెప్పక్కర్లేదు, ఇది దుందుడుకుతనం కాదు, మీరు గమనించాలి. అమ్మకి నాన్నకి చెప్పకుండా ఏదో సరదాగా ఉజ్జయించుకోవడానికి వెళ్ళడం కాదు, జీవితం తరించడం విడిచిపెట్టడంలో ఉన్నదన్నది రూఢమైపోయింది ఆ పిల్లవాడికి. అందుకే తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా త్యాగేనైకే అమృతత్వ మానసుహో అన్న మంత్రమే వినపడింది. గురువు కోసం అన్నీ వదిలిపెట్టేస్తున్నాను, ఇక నా జీవితం గురుసేవకి అంకితం, గురుసేవ చేసి నేనేం పొందుతాను, అది నేను కాదు నిర్ణయించుకునేది, గురువుగారు నిర్ణయిస్తారు. నేను ఏమవ్వాలో గురువుగారి ఇష్టం, నా ఇష్టం గురుసేవ అంతే. పిల్లవాడు వెళ్ళిపోయాడు అంతే. సిప్రానది స్నానానికి వచ్చారు భారత అభినవ విద్యాతీర్థ మహాస్వామి, నమస్కారం చేశారు, వెళ్ళి కూర్చున్నారు ఆయన, అందరూ దర్శనానికి నిలబడ్డారు, తిన్నగా వెళ్ళి పాదాల మీద పడ్డారు. అయ్యా మీ సేవ కోసం మిమ్మల్ని నమ్ముకుని మీ దగ్గర శాస్త్రం చదువుకోవాలని అన్నీ విడిచిపెట్టి వచ్చేసాను, మీరే నాకు తల్లి తండ్రి దైవం దిక్కు అన్నీ మీరే అన్నారు. పిల్లవాడిని తేరిపారి చూశారు కళ్ళల్లోకి, దృఢదీక్ష, శాస్త్రమునందు అనురక్తి,
ఎనలేని గురుభక్తి కనపడుతున్నాయి, లోపలికి వెళ్ళి ఉండు అన్నారు. వెళ్ళి ఉన్నారంతే. ఇక్కడికి వచ్చాను, ఏమన్నా నాకు పాఠం చెప్తారా? ఎవ్వరిని అడగలేదు. నేను చెప్పుకోవలసింది గురువుగారికి చెప్పాను, తీర్పు గురువుగారిది. మరునాడు పొద్దున్న అభినవ విద్యాతీర్థ మహాస్వామి కబురు చేశారు, రమ్మన పిల్లవాడిని అన్నారు. గబగబా వెళ్ళి కాళ్ళ మీద పడిపోయారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. అయ్యా, మీ పాదముల దగ్గర శాస్త్రం చదువుకోవాలనుకుంటున్నాను. తర్కశాస్త్రం చదివావా అని అడిగారు. చదవలేదు. అయితే తర్క సంగ్రహం పాఠం నీకు మొదలు పెడతాను, నేనే నీకు పాఠం చెప్తానన్నారు. తర్క సంగ్రహం అంటే తర్కశాస్త్రంలో ప్రాథమిక పాఠం. అది శృంగగిరి పీఠాధిపతులు చెప్పవలసిన అవసరం లేదు, ఆయన దగ్గర ఉన్న పండితులు ఎవరైనా చెప్తారు. కానీ వారు లెక్క కట్టగలరు, వారికి తెలుసు. తన చేతిలో పెరగవలసిన వాడు ఇక తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే, దైవం ఆయనే అని నమ్ముకుని తనని సేవించడానికి వచ్చినవాడు, పుట్టుకు చేత సౌశీల్యం ఉన్నవాడు, జగద్గురు స్థానాన్ని పొందడానికి ఏది అనితర సాధ్యమో అటువంటి శౌచ వైభవమును జీవితంలో పుట్టుకతో పొందినటువంటి పిల్లవాడు, శంకరాచార్యుల వారి సంకల్ప బలం చేత ఆవిర్భవించినవాడు, పరమేశ్వరుడే నా చెంతకు పంపాడు, వీణ్ణి నేనే సాకుతాననుకున్నారు. అనుకుని నేనే పాఠం చెప్తాను కూర్చో అని ఆనాటి నుండి పాఠం చెప్పడం ప్రారంభం చేశారు. అమ్మకి నాన్నకి ఉత్తరం రాయి ఇక్కడ ఉన్నట్టన్నారు. వెంటనే అమ్మగారికి నాన్నగారికి ఉత్తరం రాశారు. నేను గురువుగారి పాదాల దగ్గరకు చేరిపోయాను, ఇక నా జీవితం గురువుగారి యొక్క చరణ సేవయందే, శాస్త్రాధ్యయనమునందే అని ఉత్తరం పంపితే తల్లిదండ్రులు చదువుకుని బెంగ తీరింది, అమ్మయ్య పోన్లే, శాస్త్రాధ్యయనం కోసం మహాపురుషులైన వారి దగ్గరికే కదా చేరాడు, బెంగలేదనుకున్నారు. చాతుర్మాస్యం అయిపోయింది, 2 సంవత్సరములు వెళ్ళలేదు శృంగేరి అభినవ విద్యాతీర్థ మహాస్వామి. ఉత్తర భారతదేశం అంతా పర్యటించడానికి వెళ్ళారు. పిల్లవాడు పుట్టింది నరసరావుపేటలో, పుట్టింది మచిలీపట్నం, పెరిగింది నరసరావుపేట. తప్పించి 3వ ఊరు వెళ్ళినట్టుగా దాఖలాలు లేవు చరిత్రలో. అమ్మ పెట్టినటువంటి అన్నం తప్ప వేరొక ఇంటిలో తిన్నది లేదు. ఆయన పుట్టి ఈనాటి వరకు అంటే ఇంకా ఆయన తినేది ఎలాగో లేదు, అంత గొప్ప పీఠాధిపత్యంలో ఉండి. హోటల్కి వెళ్ళడం కానీ శౌచము లేకుండా ఎలా తినాలో అలా తినకుండా తినడం కానీ, అనవసరపు మాటలు మాట్లాడడం కానీ, పుట్టి బుద్ధిరిగి సినిమాకి వెళ్ళడం కానీ, స్నేహితులతో పచారులకు వెళ్ళడం కానీ తెలియని ఏకైక వ్యక్తి భారతీ తీర్థ మహాస్వామి. అటువంటి వ్యక్తిని చూడాలని ఇప్పుడు మనకి ఎంత తాపత్రయంగా ఉంటుంది వారి జీవిత విశేషం వింటుంటే. నిజానికి ఏదో చెప్పాలన్న సంతోషానికి చెప్తానండం కానీ 2 రోజులలో చెప్పనా? సముద్రాన్ని పుక్కిట పెట్టడానికి నేనేమన్నా అగస్త్యుణ్ణా? 20 ఏళ్ళు చెప్తే అవదది. కాబట్టి పుట్టుకతో వచ్చినటువంటి శౌచం అది. వెళ్ళిపోయారంతే గురువుగారి వెంట. పాఠం చెప్పడమే కాదు, పరిశీలిస్తూనే ఉండేవారు, ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడని. పండితుల చేత ఎక్కడికి తాను పర్యటనలో వెడుతుండాలి, పండితుల దగ్గర పాఠం నేర్చుకుంటూ ఉండాలి. పరమ శ్రద్ధతో పాఠం నేర్చుకుంటూ ఉండేవారు. ఎంత శ్రద్ధతో పాఠం నేర్చుకున్నారంటే, ఎన్నడూ కూడా ఆ పాఠాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడంలో కానీ, చెప్పిన పాఠం మర్చిపోవడం కానీ, తెల్లవారుజామున నిద్ర లేవకపోవడం కానీ ఎన్నడూ లేదు. గురువుగారికి అంత సేవ చేసేవారు. సాయంకాలం అయ్యేటప్పటికీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి చంద్రమూలీశ్వరారాధన చేస్తుంటే గబగబా వచ్చి ఎదురుకుండా కూర్చొని మంత్రపాఠం చదువుతుండేవారు. ఇన్ని చేస్తుంటే ఆ పిల్లవాడిని చూసి ముచ్చట పడిపోయి స్వామివారి పరివారం వెడుతుంటే స్వామివారిని చూడాలని సంతోషం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, సీతారామాంజనేయుల్ని చూడాలని ముచ్చట పడిన వాళ్ళు అంతమంది ఉండేవారు. ఆఖరికి ముంబైలో ఒక ఐశ్వర్యవంతుడి పిల్లవాడిని చూసి ముచ్చట పడిపోయి మంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాణ్యమైన కాగితంతో తయారు చేయబడినటువంటి పుస్తకాన్ని, కళాన్ని బహూకరించి అడు ఉంచుకో వ్రాసుకోమని ఆయన అన్నారు. నాకెందుకు? నాకొద్దు, నేను పుచ్చుకోనలా, నేనేమీ తీసుకోనన్నారు. ఒక పుస్తకం కలం కూడా పుచ్చుకోవాలి. మా గురువుగారు నేను ఏది రాసుకోవాలో దానికోసం పుస్తకం ఇస్తున్నారు, ఎవరో నాకెందుకు ఇవ్వాలి పుస్తకం? అక్కర్లేదు, నేను పుచ్చుకోనన్నారు. ఆయన పుచ్చుకోనన్నారు పెన్ను పుస్తకం కూడా అన్న విషయం అభినవ విద్యాతీర్థ మహాస్వామికి తెలిసింది. ఈ ఐశ్వర్యవంతుడు బాధగా పుస్తకం కలం పట్టుకు తిరుగుతున్నాడు. ఆయన చూశారు, అటు
శిష్యుడు ఎంత గొప్పవాడు, పుట్టుకతో ఇంత వైరాగ్యం. పిల్లలకి పుస్తకం చూస్తే వ్యామోహం ఉంటుంది, కలం చూస్తే వ్యామోహం ఉంటుంది, అది కూడా లేదు. ఇంతటి వైరాగ్య తత్పరుడు, ఇంతటి సౌశీల్యవంతుడు, ఎక్కడుంటాడు ఇలాంటి వైరాగ్యం ఉన్నవాడు? ఈయన పీఠానికి అంతేవాసి, చిన్న పుచ్చుకున్నాడు. ఆయన ఎంతటి ఉదారులంటే ఏమీ తెలియనట్టు, ఏది నీ చేతిలో పుస్తకం అని అడిగి తీసుకున్నారు. ఓసారి ఇలా తిప్పి చూసి, అబ్బో కాగితం చాలా నునుపుగా ఉందో అన్నారు. అయ్యా దిగుమతి చేసుకున్న కాగితం అండి, చాలా ఖరీదైన పుస్తకం అన్నారు. ఆ కలం తీసుకుని, అబ్బా చాలా బాగుంది, మేము రాసుకుంటాం ఇస్తా ఏమిటి అన్నారు. అయ్యా ఇంతకన్నా నా బతుకు పండడం అంటే ఇంకేమైనా ఉంటుందా, తీసుకోండి తీసుకోండి అని ఆ పిల్లాడు పుచ్చుకోపోతేనే ఈయన పుచ్చుకున్నారని ఇచ్చేసి పరవశించిపోయాడు. శిష్యుడు పుచ్చుకోలేదు, చిన్నతనంలో అంత వైరాగ్య సంపత్తి ఉన్నవాడని పొంగిపోయారు. చిన్న పుచ్చుకున్న వాడిని సంతృప్తిపరిచి ఆనందపెట్టారు. అటువంటి గురువు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. పుట్టుకతో అంత వైరాగ్యం ఉన్నవారు భారతీతీర్థ మహాస్వామి. ఇది శౌచం అంటే, ఇది శంకరాచార్యుల వారు పెట్టిన నియమం. పుట్టుకతో ఈ శౌచం ఉన్నవాడు తప్ప పీఠాధిపత్యమునందు కూర్చుని నేను పీఠాధిపతిని అన్న మాట వాడడానికి వీల్లేదు. శంకరులు పెట్టినవి పీఠాలు, ఆ పీఠానికి అధిపతిగా కూర్చోవాలంటే పుట్టుకతో ఇటువంటి గుణములు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం రామచంద్రమూర్తి కథ విని పొంగిపోతాం, మళ్ళీ రాముడు కనబడితే అనుకుంటాం. మళ్ళీ ఈ జన్మలో మన అదృష్టం ఏమిటంటే జన్మత అంతటి శౌచం ఉన్నవారు. ఇంతటి గురుభక్తి తత్పరులంటే, ఒకనకొకప్పుడు ఆయన శృంగేరిలో పాఠం నేర్చుకుంటున్నటువంటి రోజుల్లో తుంగానదికి ఉత్తర తీరంలో పిల్లవాడు నించునున్నాడు ప్రదోషవేళ. అభినవ విద్యాతీర్థ మహాస్వామి గమనిస్తూనే ఉండేవారు. చూశారు ఎందుకు నించున్నాడు అటు వేపని పిలిచారు. ఎందుకు నించున్నావు అని అడిగారు. ఏం అబద్ధం చెప్పలేదు. అవును, నేను తుంగానదికి ఉత్తర దిక్కున నిలబడి చూస్తున్నాను, పరిశీలిస్తున్నానన్నాడు. ఆ పరిశీలనమే లే పొద్దున్న అక్కర్లేని విషయాల వైపుకి లాగుతుందని ఆయన అన్నారు. నువ్విక్కడికి వచ్చింది శాస్త్రం చదువుకోవడానికి, నువ్విక్కడికి వచ్చింది గురుభక్తితో ఉండడానికి తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి పరిశీలనలు చేయడానికి కాదు. ఇక నుంచి నువ్వు సచ్చిదానంద విలాసలో ఉన్నటువంటి గుహలో కూర్చొని పాఠం నేర్చుకోన్నారు. సచ్చిదానంద విలాస్ అంటే జగద్గురువులు ఉండేటటువంటి ప్రదేశం, అందులో ఒక గుహ ఉంది, ఆ గుహలో కూర్చొని పాఠం నేర్చుకోమన్నారు. మీరు నమ్మండి, ఆ తరువాత కొన్ని సంవత్సరముల పాటు భారతీతీర్థ మహాస్వామి ఆ గుహలోనే ఉన్నారు. పైన జగద్గురువులు, ప్రపంచంతో సంపర్కం లేదు. ఆ సమయానికి అందవలసినటువంటి అన్నం అందుతుంది, రోజుకు ఒక్కసారి భోజనం, తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేవడం, 2 పూట్లా పాఠం నేర్చుకోవడం, వేదములయందు ఉపనిషత్తులయందు సమస్త శాస్త్రములయందు వ్యాఖ్యానములయందు భాష్యములయందు శాస్త్రములయందు ఉద్దండుడైపోయాడు. ఎప్పుడూ శాస్త్రం శాస్త్రం శాస్త్రం. ఒకరోజు రాత్రి పాఠం నేర్చుకోవడం ఆలస్యమైంది, 4 నిద్రలేచేవారు. ఆ రోజు కొద్ది నిమిషములు ఆలస్యమైంది, నిద్ర లేవలేకపోయారు. లేచి నేల మీద పడి గురువుగారి పాదాలు తలుచుకుని నమస్కరిస్తున్నారు. లేచేటప్పటికి నిజంగానే అభినవ విద్యాతీర్థ మహాస్వామి నించునున్నారు. 4 ఎందుకు లేవలేదని అడిగారు. రాత్రి పాఠం నేర్చుకోవడం ఆలస్యమైంది, లేవలేకపోయానన్నారు. ఏది ఏ వేళకు ప్రారంభం కావాలో, ఏది ఏ వేళ చెయ్యాలో ఆ వేళకు చెయ్యడం తెలిసి ఉండాలి తప్ప అది చెయ్యకపోవడానికి కారణాలు చెప్పడం తెలిసి ఉండకూడదు, అంతే ఒక్క మాటే. ఆ తరువాత వారి జీవితంలో అంతకన్నా ఆలస్యంగా లేచిన రోజు లేదు. ఇంకా పీఠాధిపతిగా ఇప్పటికే అంతే, అదే క్రమశిక్షణ. రాత్రి 2 అవ్వచ్చు, తెల్లవారుజామున లేవడం మాత్రం అంతే. చంద్రమౌళీశ్వరారాధన ఆ క్రమశిక్షణ, ఆ వయసులో కూడా ఇలా పద్మాసనం వేస్తే ఇక కాలు కలపరు, అంతే నిష్ఠతో చేస్తారు. ఈ చెవు వేదమంత్రాన్ని వింటూనే ఉంటుంది, ఎక్కడైనా స్వరం తప్పారో ఇలా చూస్తారు. ఎక్కడ ఎవరికి ఏ పన్నం అందించాలో ఆ పన్నం అందించగలరు. అన్ని వేదములు ఆయనకి కరతలామలకం. ఇప్పటికీ శాస్త్రం అంటే అంత ప్రాణం, గురువుగారంటే అంత ప్రాణం. ఇంకొకడైతే ఇన్నేళ్ల నుంచి ఈ గుహలో పడి ఏడుస్తున్నాను, ఒక్కరోజు 4:10కి లేచానని గురువుగారు అంత మాట అన్నారంటాడు. స్వామివారు అన్న మాట ఏమిటో తెలుసా? ఇంతటి పీఠాధిపతి అయ్యుండి
నా గురించి ఇంత తాపత్రయపడి నేను వేళ పట్టున లేస్తున్నానో లేదో చూడ్డానికి నా కొరకు వచ్చారా స్వామి? మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాను! మీరు నా పట్ల చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధకి కృతజ్ఞుడను. ఇక నా వలన ఎన్నడూ ఇటువంటి పొరపాటు జరగకూడదనుకున్నారు. అది వారి గురుభక్తి అంటే, అది వారి తల్లిదండ్రుల భక్తి అంటే. వారు తిరిగి వస్తున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఉత్తర భారతం నుంచి వస్తున్నప్పుడు ఒక్క 3 రోజులు ఇంటికి పంపమని అడిగారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి అన్నారు తీసుకెళ్ళండి, కానీ 3 రోజుల తర్వాత శ్రీశైలం పంపించేయండి, మేము అక్కడ ఉంటామన్నారు. పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళారు. తల్లిదండ్రులు సహజంగా చిన్నతనంలో ఇష్టమైన పదార్థాలు వండడం పెట్టడం అవి చేస్తారు. గురువుగారిని వదిలి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండడం ఆయనకి సుతారమూ ఇష్టం లేకపోయింది. ఆయనకి అన్నీ గురువే. ఎంత పిలిచి వరే నవ్వరా, చిన్నప్పట్లా మాట్లాడరా, మా అందరితో ఏదైనా సరదాగా గడపరా అంటే ఒక నిమిషం వృధా చేసేవారు కాదు, అనేవారు అంతే. ఆ 3 రోజులు ఆయన చేసింది శాస్త్ర పరిశీలనమే చేసుకున్నారు. చేసుకుని పెట్టింది తిన్నారు, నమస్కారం చేశారు, వెళ్ళిపోయారు శ్రీశైలం. అప్పుడు అర్థమైంది తల్లిదండ్రులకి, వీడు మామూలు బిడ్డ కాదు, వీడు కారణజన్ముడు, వీడి ఎందు ఎప్పటికీ ఏది ఏర్పడాలో అది ఏర్పడిపోతుంది, వీడికి ఒక్కటే లోకంలో గురువు అంతే, గురువు వినా ఇంకొకటి వీడికి లేదు. అది దేశానికి ఉన్నటువంటి గొప్పతనం. గురు పాదుకలను తల మీద పెట్టుకుని గురువు అధిష్టానానికి ప్రదక్షిణాలు చేసి గురువు యొక్క జన్మదినానికి శరీరం విడిచిపెట్టిన రోజున ఇప్పటికీ అటువంటి కార్యక్రమాలు చేసి గురువుల పేరు తలుచుకుని అనుగ్రహ భాషణాలు చేసి గురువుల యొక్క మూర్తులు కనబడితే పరవశించిపోయి గురువు పేరు చెబితే నేల మీద పడిపోయేటటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి దేశం ఈ దేశం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని అక్షరాల్ని అక్షరాలుగా ఆచరించి చూపించిన మహాపురుషులు భారతీ తీర్థ మహాస్వామి. నేను ఇంకా మీతో కేవలంగా వారి యొక్క శౌచము అన్న జన్మత వచ్చిన ఒక్క విషయం గురించి మాట్లాడడానికి నా సాధ్యమైనంత వరకు ఆయన గురించి చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది, కానీ నేను ఆయన వైభవం గురించి ఎంత చెప్పగలిగినా ధన్యుణ్ణి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ.